अंदर की नमस्कार नेनु स्टेज मीद इला उड़ा की मोटमोद कारण ना गुर सामानलु श्रीराम गारु वारी नमस्कार कोंतम व्यक्तुल्नि कलिस्ते एटुवंटि अनुभूति कलुगुतुंदो మనం వివరంగా చెప్పలేని అనుభూతులు మీ దగ్గర చాలా ఉండుంటాయి అటువంటి అనుభూతి కలిగిన ఒక మనిషిని శ్రీరామ్ గారిని కలిసినప్పుడు అటువంటి అనుభూతిని చెందాను వారు చాలా అంటే ఈ స్పిరిచువల్ లీడర్ లాగా బిహేవ్ చేయరు ఆయన చాలా సాధారణంగా మన ఇంటికొచ్చి కాఫీ తాగి మన రుజుమ చేసి మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు కానీ మనక ఏమన్నా ఒక జీవితంలో మన గమ్యంలో ఏమన్నా ఒక సందేహాలు ఉంటే ఆయన అడిగితే ఆయన ఆ సందేహానికి ప్రత్యక్షంగా చెప్పరు గాని ఆయన చెప్పేది మనకి అనేక రకాలుగా అర్థమయ్యి మనకి ఒక శాంతి కలుగుతుంది అటువంటి రేర్ పర్సనాలిటీని నేను ఆయన తోటి కొంత స్నేహం చేయడం జరిగింది అది నా అదృష్టం కింద భావిస్తున్నాను నేను వారి అబ్బాయి ఇట్లాగా పిక్చర్స్ లో యాక్ట్ చేయాలని ఉత్సాహం చూపించారు అనేది ఇదివరకు తెలిసింది ఈ సినిమా ఆ కొంత సమయ ప్రభావం వల్ల నేను బన్నీవాసుని వెళ్ళి చూసి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ఏదైనా చేయమని చెప్తే ఆయన కూడా చూసి కొన్ని చిన్న చిన్న మార్పులు ఏయో చేశారు నాతో వచ్చి సినిమా చాలా బాగుంది ఆకర్ణ ఆ చాలా ఎక్సైటింగ్ గా క్లోజ్ చేశారు సినిమాని ఆ ఇందాక వర్లు గారు చెప్పినట్టుగా ఆ అడ్రినలిన్ రష్ వచ్చేలాగా సినిమా క్లోజ్ అవుద్ది అని అతను చెప్పాడు అతని మీద నాకు బాగా నమ్మకం అందుకని అతన్ని శ్రీరామ్ గారితో మాట్లాడినప్పుడు కేవలం ఇతను ఆదిత్యని దీవించి వెళదామని వచ్చాను ఆల్ ది బెస్ట్ ఆదిత్య సారీ ఉదయ్ ఆల్ ది బెస్ట్ ఉదయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ యూ ఆల్సో ఐ హావ్ సీన్ యు ఆర్ లుకింగ్ వెరీ నైస్ ఇన్ ద సాంగ్స్ కోటి కొడుకు పైకి వస్తే ఉత్సాహం నాకన్నా ఎవరికి తెలుస్తుంది కనుక ప్రత్యేకమైన అభినందనలు నీకు ఏడి హై గుడ్ లక్ టు యూ డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు హలో కార్తిక్ ఆల్ ది బెస్ట్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ టు ది రెస్ట్ ఆఫ్ ది క్రూ ఐ విష్ దిస్ ఇస్ ఎ గ్రేట్ సక్సెస్ కానీ ఇక్కడికి రాగానే నాకు రెండు ముక్కలు మాట్లాడి వెళ్దామని అనుకున్నవాడిని మా బావగారిని చూసి ఛానల్ అయింది ఆయన్ని ఎప్పుడు చూసినా కావలించుకోకుండా ఉండలేను అటువంటి బాంధవ్యం మాకుంది కానీ పక్కన అడిగాను పాట పంపించి ఛానల్ అయింది రాసి పంపలేదు మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నా ఆయన ఆయనకి హృదయంలో అది కదిలినప్పుడే ఆయన రాస్తారు ఆ రాసినప్పుడే మేము తీసుకెళ్తాం అప్పటి వరకు ఆ షూటింగ్లు ఆగుతాయి అన్నీ ఆగుతాయి ఆయన పాట కోసం వెయిట్ చేస్తాం మాకు ఇది అలవాటు ఇది మాకు పాతికేళ్లగా అలవాటు అందుకని మా బావగారిని చూడగానే చాలా ఆనందమయ్యి కాసేపు ఇక్కడ ఉందాంలే అని అనిపించింది అలాగా సభలో అందరూ మాట్లాడుతూ ఉండగా వెళ్ళిపోవాల్సిన ఒక ఇన్కన్వీనియంట్ పొజిషన్లో వారి పర్మిషన్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తాను నేను బావగారు మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాను కింద కూర్చొని విని వెళ్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ వర్లు గారి గురించి చెప్పడం మర్చిపోయానండి ఈయన నాకు 15 ఏళ్ల క్రితం నుంచి స్నేహితులు ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే నాకు ఓ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అందువల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక
ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఆయన సడన్ గా ఇలా వచ్చి ఇలా మా ఇండస్ట్రీకి వచ్చి మాతో ఇలా పోటీ పట్టడం సంతోషంగా ఉంది ఆల్ ది బెస్ట్ టు ది ఫెటర్నిటీ సార్ మరో వృక్షం అవడానికి ఉత్తరంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ